పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా మాకు విజయవాడలోది మిద్దె తోట చూపించాను కదండి, దానిలో మామయ్య గారు ఒక ద్రావణం వాడుతున్నారు అని చెప్పి నేను మీకు వీడియోలో చెప్పడం జరిగింది. అది చూపించమని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. ఈరోజు మీకు ఆ వీడియో చూపించబోతున్నాను. అంటే ఆయిల్ ఎమల్షను మీకు ఎలా తయారు చేసుకోవాలి అనేది, వెజ్ అన్నమాట, ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. అంతేకాకుండా మనకి మిద్దె తోట చక్కగా పురుగు పుట్ర లేకుండా మంచిగా ఉండాలి అంటే ఆయన వాడే స్ప్రే కూడా మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే నేను కింద మనకి మిక్సీతో పనున్న ఆయిల్, అంటే ఆయిల్ ద్రావణం, నూనె ద్రావణాన్ని ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. తర్వాత దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఒక గ్లాస్ ఆయిల్ అండి, అంటే మీరు దేనితోటైనా కొలత తీసుకోవచ్చు, అలాగే ఏ నూనె అయినా తీసుకోవచ్చు. ఇదే నూనె తీసుకోవాలని ఏం లేదు, నూనెలో ఏదైనా తీసుకోవచ్చు. నువ్వుల నూనె, వేరుశనగ నూనె, ఇట్లా ఏ నూనె అయినా తీసుకోవచ్చు. ఈవెన్ కాక నూనె, మనం ఏదైనా వంట చేసిన తర్వాత మిగిలిపోతే నూనె ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కాక నూనె తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపించిన గ్లాస్ తోటి ఒక గ్లాసు ఆయిల్ తీసుకున్నా, అంటే దాదాపు ఇది ఒక 150 ml వరకు ఉంటుందండి. ఇదిగోండి, దీనిలోకి ఒక 4 స్పూన్లు. ఇప్పుడు నేను తీసుకున్న గ్లాసులు ఒకసారి కూడా కొలత చెప్తున్నా. ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ఏమీ టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు మనం దేంతో అయితే గ్లాస్ తీసుకున్నామో కొంచెం వాటర్, ఏం లేదండి. మనం శనగపిండి వాడేది జస్ట్ మనకి వాటర్లో ఆయిల్ కలవదు కనుక దానికి ఎమల్షన్ కోసం వాడుకోవడం అంతే. అలాగే కొంచెం వాటర్, ఇవన్నీ మనం మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా మనం మిక్సీ పట్టేసుకున్నాక మనకి మంచిగా ఇట్లా మిల్క్ లాగా రెడీ అయిపోతుంది, మిల్క్ లాగా. ఇది మనం జస్ట్ ఆయిల్ మిక్స్ అవ్వడం కోసం మనం శనగపిండి వేసాము. దీని బదులు కొద్దిగా మీరు సోప్ అయినా వేసుకోవచ్చు, లిక్విడ్ సోపు లేదు అంటే కొంచెం కుంగుడుగాయలైనా వేసుకోవచ్చు. ఇలా పిండి వేయడం వల్ల మనకి డబుల్ బెనిఫిట్ ఉంటుంది అంతే. ఓకేనా, రెడీ అయిపోయింది మన లిక్విడ్ అనేది. ఇప్పుడు ఇది ఎంత ప్రపోర్షన్లో కలపాలి అనేది మనం పైకి వెళ్ళినాక చూపిస్తాను. అవి రెడీగా ఉంటాయి. ఇప్పుడు లిఫ్ట్ ఓపెన్ చేసేసరికి వంట వస్తాయి, కాకపోతే గేట్ వేసి అదిగో చెప్పాను, లిఫ్ట్ సౌండ్ ఇది రెడీగా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చు బయటికి దిగే ఫ్యాన్ మీద మోగించినట్టు మోగితే నేను కూడా వస్తున్నా. పద ముందైతే పాలకూర ఉన్న వరకు కోసేస్తున్నానండి, ఎందుకంటే మనం ఇమీడియట్గా నాకు వాడుకోవటానికి కావాలి. మనం స్ప్రే చేసినాక మళ్ళీ ఇమీడియట్గా వాడుకోం కదా, అంటే కొయ్యం కదా, అందుకని చెప్పి ఇట్లా మనకి ఏదైనా అవసరం ఉంటే ఆ కూర కట్ చేసేసుకుని అప్పుడు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న క్వాంటిటీ 50 లీటర్స్ వాటర్లోకి సరిపోతుందండి. ఇక్కడ నాకు ప్రెజెంట్ 50 లీటర్స్ది డ్రమ్ లేదు, దీంట్లోకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దానికి అకార్డింగ్ కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా మనకి రిజల్ట్ అనేది తక్కువైతే సరిగ్గా రాదు, తప్పించి నష్టం ఏమీ లేదు. అలానే కొంచెం ఎక్కువైందని టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. దీన్ని మనం మామూలుగా మన దగ్గర స్ప్రేయర్ ఉంటుంది కదండి, ఆ పెద్ద స్ప్రేయర్లో పోసుకోవాలి అంటే ఖచ్చితంగా వడకట్టి పోసుకోవాలి. లేదు అంటే కనుక మొక్క మొదట్లో వేయడానికైతే ఇట్లా షవర్ క్యాన్లో పోసుకున్నా కానీ కొంచెం ఆకులు తడిచేటట్టు పోసుకుంటే ఏంటంటే మనకి పెస్ట్ కంట్రోల్గా కూడా హెల్ప్ అవుతుంది ఇది. ఇదిగోండి, మనం కొంచెం ఇట్లా మొక్క తడిచేటట్టు కూడా ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అలా ఇస్తే ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. మనం చక్కగా ఆకులు కూడా తడిచేటట్టుగా వేయాలి అనుకుంటే కనుక స్ప్రేయర్ వాడుకోవాలండి. అప్పుడు ఏంటంటే మంచిగా ఆకుల ద్వారా కూడా మొక్కకి పోషకాలు అనేవి అందుతాయి. అట్లా స్ప్రే చేసుకుంటే మల్టీపర్పస్ అన్నమాట మనకి. ఇది ఫాలియర్ స్ప్రే లాగాను ఉపయోగపడుతుంది, పెస్ట్ కంట్రోల్గా కూడా ఉపయోగపడుతుంది. మొక్క మొదట్లో మనం రోజువారీ వాటర్ ఎంతైతే పోస్తామో అంత పోస్తే సరిపోతుంది అన్నమాట. ఈ నూనె ద్రావణం ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, ఇది మనం
15 రోజులకు ఒకసారి లేదు అంటే నెలకు ఒకసారి మన మొక్కల అవసరాన్ని బట్టి అన్నమాట. మనం ఒకసారి నూనె ద్రావణం చేసుకుని ఒకసారి వర్మి కంపోస్ట్ చేసుకుని అట్లయినా చేసుకోవచ్చు అన్నమాట. అది మనం మన కన్వీనియంట్ని బట్టి ఆ మొక్క అవసరాన్ని బట్టి కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం పెస్ట్ కంట్రోల్ కోసం స్ప్రే తయారు చేసుకుందాము. ఒక లీటర్కి 5 to 10 ml నీమ్ ఆయిల్ అన్నమాట. మనకి పెస్ట్ మేనేజ్మెంట్కి అయితే 5 ml సరిపోతుంది. పెస్ట్ ఉంది కంట్రోల్ కోసం కావాలి అంటే కనుక 10 ml వేసుకోవాలి. ఇది క్వాంటిటీ చూడండి, మనకి 1 లీటర్కి చూపిస్తున్నాను నేను. అంటే ఒక పించ్ అన్నమాట. చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేస్తే మనకి ఆకులు మాడిపోయినట్టు అయిపోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది స్ప్రే చేసాము మొక్కలు పాడైపోయినాయి అని అనుకోవద్దు. మళ్ళీ తర్వాత వెనిగరు మనకి 3 to 4 ml అండి, 3 to maximum 5 ml, అందుకంటే వేయకూడదు. దీనిలోకి కొద్దిగా లిక్విడ్ సోప్ వేసుకోవాలి, చాలా కొద్దిగా 2 to 3 drops అయితే సరిపోతుంది. లేదు అంటే కనుక ఇట్లా కలిపేసినా కలిసిపోతుంది. మనం వెనిగరును నేను వేసింది వంట సోడా అండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం తినే వంట సోడా వేసాను. చూసారా మనకి మొత్తం వెనిగర్ వంట సోడా ఉంది కనుక ఆయిల్ కూడా మంచిగా కలిసిపోయింది. లేదు కలవదు అనుకుంటే అనుమానం వస్తే కొంచెం మనం ఎప్పుడు లిక్విడ్ సోప్ వాడినా కానీ ఆయిల్ని మనం వాటర్లో కలవడం కోసం మాత్రమే వాడతాం అన్నమాట. చూసారా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు మనం 1 లీటర్ వాటర్లో కలుపుకున్నాం కదండి, నీళ్ళు అనేది కలిపేసుకుని స్ప్రేయర్ బాటిల్లోకి మనం స్ప్రేయర్లోకి ఇది షిఫ్ట్ చేసేసుకోవాలి. మనం ఎప్పుడు ఏది స్ప్రే చేసినా కానీ ఆకులు పై భాగంలోనే కాదండి, కింద భాగంలో కూడా మంచిగా తడిచేటట్టు చూసి స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఆకులు కింద వైపునే ఎప్పుడైనా పెస్ట్ అనేది దాక్కుని ఉంటుంది. స్పెషల్లీ మిల్లీ బగ్స్ అవన్నీ కూడా ఆకుల కిందే చేరుతాయి. ఇది ఎప్పుడు ప్రెషర్ ఇట్లా ప్రెషర్ ఇచ్చుకునే బాటిల్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కేర్ఫుల్గా ఉండండి. ఇది మరీ ఓవర్ ప్రెషర్ ఇచ్చినా కానీ ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇది ఇక్కడ మా ఇంట్లో జరిగింది. ఇలా మనం మొత్తం మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేసేసుకోవాలి. ఇదిగోండి కింద వైపున ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు పెస్ట్. మనము ప్రికాషన్ కోసం కూడా ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా మనకు కనిపించింది అంటే ఇలా కనిపించినా కానీ జస్ట్ అది స్థావరం ఏర్పరచుకుంటుంది అనమాట, తీసేసుకోవాలి అలాంటి ఆకులు. ఈ పెస్ట్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది మనం ఒకవేళ మన తోటలో పెస్ట్ లేదు అయినా కానీ మనం వాడాలి అంటే మెయింటెనెన్స్కి అనమాట, ప్రికాషనల్ పర్పస్ అయితే ప్రతి 10 రోజులకి ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి బాగా పెస్ట్ ఉంది అంటే కనుక 5 రోజులు 6 రోజులు అలా ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని చేస్తే పెస్ట్ కంట్రోల్ అయ్యే వరకు ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ పద్ధతులు కనుక నెమ్మదిగా కంట్రోల్ అవుతుంది. సో పెస్ట్ కంట్రోల్ అయ్యే వరకు కూడా మనం ఓపిక్గా చేసుకోవాలి. చూసారు కదండి అది వీడియో. ఒకటి మనం మొక్కల బలానికి తయారు చేసుకున్నాం ద్రావణం అనేది నూనె ద్రావణం, ఒకటేమో పెస్ట్ కంట్రోల్ కోసం చేసుకున్నాం. రెండు కూడా చాలా హెల్ప్ అవుతాయి మన తోటని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం. మరి ఇవి మా మామగారు చెప్పిన చిట్కాలు, చేసి చూపించేసాను నా ధర్మంగా, పాటించడం ఇప్పుడు మీ ధర్మం అన్నమాట. అది వీడియో మీకు ఎంత హెల్ప్ అయ్యింది అనేది నాకు తర్వాత కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిద్దె తోట చేస్తుంటే వాళ్ళకు కూడా తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మొక్కల్ని ఇలా పచ్చగా పెంచుతూ మన చుట్టూ వాతావరణం అంత పచ్చగా ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.